పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు కు వ్యతిరేకంగా పోరాడి రిమాండ్ లో ఉన్న గ్రామస్తులు విడుదలయ్యారు. నరసాపురం సబ్ జైల్లో 53 రోజుల పాటు రిమాండ్ లో ఉన్న వారికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు రాగానే ఆక్వా పార్క్ ప్రభావిత గ్రామాల ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. స్టీమర్ రోడ్డు అంబేద్కర్ సెంటర్ మీదుగా తుందూరు వరకు ర్యాలీ సాగింది. దయచేసి మాకు పైప్ లైన్ వేస్తామని, పొల్యూషన్ ఉంటుందని సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు ఐఏఎస్లు చదువుకుని ఇక్కడ అమాయక ప్రజల్ని మభ్య పెడుతూ ఎలాగైనా ఫ్యాక్టరీ నిర్మించాలని ప్రభుత్వం తరఫున ఇక్కడ దూతలుగా పనిచేస్తున్నారు. దీని పోరాట కమిటీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఫ్యాక్టరీ అక్కడ నిర్మాణానికి వ్యతిరేకం. దయచేసి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, మా గ్రామాల ప్రజల మీద 50,000 మంది ప్రజల మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా దయచేసి ఫ్యాక్టరీని ఇమీడియట్ గా ఇక్కడ నుంచి దూర ప్రాంతాన్ని తరలించమని మేము కోరుతున్నాం. లేదు అంటే 53 రోజులు కాదు, 5 సంవత్సరాలైనా జైల్లో ఉండి మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తరలించే వరకు అవసరం కొనసాగుతూనే ఉంటుంది. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించాలి. ప్రభుత్వం కేసులు పెట్టినా ప్రభుత్వం బెదిరింపులు బెదిరించినా ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. భయపడడం అన్నది మా 3 గ్రామాల ప్రజలు ఎప్పుడూ మర్చిపోయారు. మా 3 గ్రామాల ప్రజల తరఫున మేము పోరాట కమిటీగా అర్చిస్తున్నాం. దయచేసి ఇక్కడ నుంచి ఫుడ్ ఫ్యాక్టరీని తరలించమని ప్రభుత్వాన్ని వినుకున్నాం. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో కళ్ళ కొన్ని కబుర్లు చెప్తూ ఇక్కడ ఉంటుంది ఇప్పటికీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.